వ్యూయర్స్, ఈ వీడియోలో యాంప్స్ని బట్టి ఏ గేజ్ గల ఫ్యూజ్ వైర్ని ఉపయోగించాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్న ఇవన్నీ ఫ్యూజ్ వైర్స్. ఇవి చూడటానికి సిల్వర్ వైర్స్లా ఉంటాయి. వీటిని టిన్నిడ్ కాపర్ వైర్స్ అని అంటారు. కాపర్ వైర్ పైన టిన్తో, అంటే తగరంతో పూత వేస్తారు. ఈ టిన్నిడ్ కాపర్ వైర్ని మాత్రమే ఫ్యూజ్ వైర్గా ఉపయోగించాలి. ఈ వైర్స్ 5 ఆంప్స్ నుండి 200 ఆంప్స్ వరకు ఉంటాయి. టిన్నిడ్ కాపర్ వైర్నే ఫ్యూజ్ వైర్గా ఎందుకు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మెటల్లోనూ వాటర్ లేదా గాలిలో ఉండే ఆక్సిజన్తో కెమికల్ రియాక్షన్ జరిగి దానిపై ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది. దీనినే ఆక్సిడేషన్ అని అంటారు. ఆక్సిడేషన్ జరిగితే ఆ మెటల్ బలహీనపడుతుంది. ఐరన్లో ఇలా ఏర్పడిన పొరనే తుప్పు అని అంటారు. అదేవిధంగా కాపర్ వైర్లోనూ కూడా ఆక్సిడేషన్ జరగకుండా ఉండటానికి వైర్పై టిన్తో పూత వేస్తారు. టిన్తో ఆక్సిజన్ కెమికల్ రియాక్షన్ జరగదు, అందుచేత వైర్ వీక్ అవ్వదు మరియు కాంటాక్టింగ్ బాగుంటుంది. ఓకే, టెక్నీషియన్స్ యూజర్సు ఫ్యూజ్ వైర్కి బదులుగా అవైలబుల్గా ఉండే కాపర్ వైర్స్నే 90% ఉపయోగిస్తారు. కానీ ఎన్ని వైర్స్ కలిపితే ఎంత యాంప్స్ గల ఫ్యూజ్ వైర్ అవుతుందో కరెక్ట్గా తెలియదు. వైరింగ్కి ఉపయోగించే 1 స్క్వేర్ mm ఫ్లెక్సిబుల్ కేబుల్లో 14 వైర్స్ ఉండి గేజ్ 0.3 mm ఉంటుంది. ఫ్యూజ్ వైర్ లేనప్పుడు ఆల్టర్నేటివ్గా ఈ వైర్స్ని ఉపయోగించవచ్చు. ఈ వైర్స్ యొక్క గేజ్ని మైక్రోమీటర్తో లేదా వైర్ గేజ్ మెజరింగ్ టూల్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఫ్యూజ్ వైర్ గేజ్ని బట్టి వాటి కరెంట్ రేటింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ టేబుల్లో చూడండి. మొదట ఫ్యూజ్ వైర్ గేజ్ 40 SWG. SWG అంటే స్టాండర్డ్ వైర్ గేజ్ అని అర్థం. వైర్ యొక్క డయామీటర్ 0.1219 mm ఉంటుంది. ఇక ఈ ఫ్యూజ్ వైర్ రేటింగ్ 1.5 amps. నెక్స్ట్ 39 SWG వైరు, దాని డయామీటర్ వచ్చి 0.1312 mm ఉంటుంది. దీని యొక్క ఫ్యూజ్ రేటింగ్ వచ్చి 2.5 amps. నెక్స్ట్ 35 SWG వైర్, దీని డయా 0.2134 mm, 5 amps ఫ్యూజ్ రేటింగ్. అయితే ఈ ఫ్యూజ్ వైర్ లేనప్పుడు దానికి బదులుగా మన దగ్గర అవైలబుల్గా ఉండే ఫ్లెక్సిబుల్ కేబుల్లో ఒక వైర్ని ఉపయోగించవచ్చు. ఓకే, నెక్స్ట్ 29 SWG వైర్, దీని డయామీటర్ 0.3454 mm, దీని కరెంట్ రేటింగ్ 10 amps. ఇక్కడ ఫ్యూజ్ వైర్ లేనప్పుడు దీనికి బదులుగా కేబుల్లో 0.3 mm వైర్స్ని రెండు ఉపయోగించాలి. సో ఇదే విధంగా టేబుల్లో చూపించినట్లుగా యాంప్స్ని బట్టి ఫ్యూజ్ వైర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ HT సప్లైలో ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ సప్లైలో ఉండే ఫ్యూజ్ని HG ఫ్యూజ్ అంటాం. HG ఫ్యూజ్ అంటే హార్న్ గ్యాప్ ఫ్యూజ్ అని అర్థం. ఈ ఫ్యూజ్ని ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని బట్టి వేయాలి. ఆ ఫ్యూజ్ వైర్ ఎంత గేజ్ ఉపయోగించాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, 11 kV HT సప్లైలో 25 kVA కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్కి 38 SWG గేజ్ గల ఫ్యూజ్ వైర్ని ఉపయోగించాలి. అదే 11 kV ట్రాన్స్ఫార్మర్ 50 kVA కెపాసిటీ అయితే 33 SWG ఫ్యూజ్ వైర్ని ఉపయోగించాలి. అదే 500 kVA ట్రాన్స్ఫార్మర్ అయితే 20 SWG ఫ్యూజ్ వైర్ని ఉపయోగించాలి. నెక్స్ట్ 33 kV HT సప్లైలో HG ఫ్యూజ్ వైర్ని టేబుల్లో చూపించినట్లుగా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని బట్టి టిన్నిడ్ కాపర్ ఫ్యూజ్ వైర్ని ఉపయోగించాలి.
ఇప్పుడు ఫ్యూజ్ వైర్ ఎలా వేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, ఇది ఫ్యూజ్ వైరు. ఈ వైర్ గేజ్ ఎంత ఉందో మెజరింగ్ టూల్ ఉపయోగించి చెక్ చేద్దాం. మొదట 34లో వైర్ పెట్టి చూస్తే ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. ఇలా లూజ్గా కాకుండా టైట్గా రావాలి. 35లో పెట్టి చూద్దాం. చూడండి, 35లో లూజ్ లేకుండా కరెక్ట్గా టైట్గా వచ్చింది. ఇలా లూజ్ లేకుండా టైట్గా బయటకు వస్తే ఆ నెంబర్ని గేజ్గా నిర్ణయించాలి. సో ఈ వైర్ 35 గేజ్, కరెంట్ రేటింగ్ 5 ఆంప్స్ అవుతుంది. ఇప్పుడు 1 square mm కేబుల్లో ఉన్న వైర్ గేజ్ చెక్ చేద్దాం. మొదట 30లో పెట్టి చూస్తే కొంచెం లూజ్గా ఉంది. 31లో పెట్టి చూస్తే లూజ్ లేకుండా కరెక్ట్గా ఉంది. సో దీన్ని 31 గేజ్గా నిర్ణయించాలి. చూడండి, ఇప్పుడు ఎర్త్ వైర్ కూడా చెక్ చేస్తున్నాం. నెంబర్ 7లో పెడితే లూజ్గా ఉంది, 8లో పెడితే కరెక్ట్గా ఉంది, నెంబర్ 9లో పెడితే ఇన్సర్ట్ అవ్వట్లేదు. సో ఇది నెంబర్ 8 గేజ్ వైర్. ఈ విధంగా మనం వైర్ యొక్క గేజ్ని మెజరింగ్ టూల్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూజ్ ఎలా వేయాలో చూద్దాం. 5 ఆంప్స్ ఫ్యూజ్ వైర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 15 ఆంప్స్ ఫ్యూజ్ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్గా 15 ఆంప్స్ ఫ్యూజ్ వైర్ దొరుకుతుంది. లేనట్లయితే ఈ 5 ఆంప్స్ ఫ్యూజ్ వైర్స్ 3 తీసుకుని 3 ట్విస్ట్ చేసి ఫ్యూజ్ క్యారియర్లో స్క్రూని లూజ్ చేసి ఆ వాషర్ కిందన పెట్టి టైట్ చేయాలి ఇప్పుడు కూడా. ఓకే, అదేవిధంగా 2 ఎండ్లోనూ కూడా. ఓకే, ఇప్పుడు ఈ టిన్ కాపర్ ఫ్యూజ్ వైర్ లేనప్పుడు 1 square mm లేదా 2.5 square mm కేబుల్లో వైర్స్ ఉపయోగించవచ్చు అని చెప్పాము. సో ఆ వైర్స్తో ఫ్యూజ్ ఎలా వేయాలో చూడండి. ఇవి 3 వైర్స్ ప్యారలల్గా వేస్తే ఇంచుమించుగా 20 ఆంప్స్ రేటింగ్ వస్తుంది. చూడండి, ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ వాషర్ కింద వైర్ పెట్టి టైట్ చేసుకోవాలి. ఫ్యూజ్ వైర్ మధ్యలో ఈ విధంగా కొంచెం లూజ్ ఉండాలి, టైట్గా ఉంటే కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, చాలామంది ఆ స్క్రూకి బిగించకుండా ఫ్యూజ్ క్యారియర్లో ఈ కాంటాక్ట్స్కే పైన చుట్టేస్తూ ఉంటారు ఇలా. దీనివలన ఏమవుతుందంటే లూజ్ కాంటాక్ట్ వలన కాంటాక్ట్స్ హీట్ అయ్యి ఫ్యూజ్ తక్కువ కరెంట్కే ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా వేయకూడదు. ఓకే, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ వేరే టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.